నమస్కారం. జిల్లా సమగ్ర వార్షిక నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలో గత ఏడాది కాలంలో జరిగిన విశేషాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి దాత్రక్ దయాకర్ నుంచి తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రికాషనరీ డోసు ఉచితంగా అందుబాటులో ఉందని, జిల్లా వ్యాప్తంగా ప్రికాషనరీ డోసు అందించామని, 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 3 కమ్యూనిటీ హాస్పిటల్లో, 1 జిల్లా హాస్పిటల్లో జనవరి 2021 నుండి ఇప్పటి వరకు 18 సంవత్సరాల పైబడిన వారు 5,23,068 మంది ఉండగా వీరందరికీ మొదటి రెండవ డోసు అందించడం జరిగిందని, ఇది 107% నమోదైందని, 15 నుండి 17 సంవత్సరాల వయసు గల వారు 35,015 మంది కాగా 36,304 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని, మిగతా వారికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయండి. ముఖ్యమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం పూర్తయ్యాక పంచకుండాత్మక మహాసుదర్శన నరసింహయాగంలో ఆయన పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు ప్రధాన ఆలయాన్ని సంప్రోక్షణ చేసి ఉద్ఘాటన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు మూల విరాటను దర్శించుకునే అవకాశాన్ని కలుగజేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టర్ భవనాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి దేవాలయాన్ని చాలా మంది ప్రముఖులు సందర్శించారు కదా, వాటి విశేషాలు ఏమిటి? యాదాద్రి దేవాలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. ముఖ్యంగా యాదాద్రి దేవాలయాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులు భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి వచ్చిన ఆయనకు ఆలయ సాంప్రదాయాలతో పూజారులు స్వాగతం పలికారు. స్వర్ణ కలశంతో కూడిన పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ఆలయ నిర్మాణాల తీరును సుమారు గంటపాటు పరిశీలించి కట్టడాల తీరును ప్రశంసించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తూ రాబోయే తరాలకు భక్తిత్వం పెంపొందించే దిశలో నిర్మాణాలు జరిగాయంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలోని స్వయంబులను జస్టిస్ దంపతులు దర్శించుకున్నారు. జిల్లాలో రాష్ట్ర మంత్రులు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి నేషనల్ హైవే 163కు ఆనుకుని 3,50,00,000తో 2 ఎకరాల స్థలంలో యాదాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయాన్ని రాష్ట్ర అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ జగదీశ్వర్ రెడ్డి కలిసి ప్రారంభోత్సవం చేశారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణం పెంచడం జరుగుతుందని, యాదాద్రి జిల్లాలో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నానని, 33% అటవీ విస్తీర్ణం ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టుగా ప్రస్తుతం ఉన్న 28% మరో 4% పెరిగిందని, రాబోయే రోజుల్లో 33% పెంచడానికి ప్రయత్నిస్తామని, దానివల్ల పర్యావరణ సమతుల్యతో పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు కదా, దాని వివరాలు ఏమిటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రను యాదగిరి గుట్టలో సభ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండలో బీజేపీ పార్టీ లేదన్న వాళ్లకు యాదగిరి గుట్టలో నిర్వహించిన సభతో చూపించామన్నారు. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్, షెకావత్ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, డీకే అరుణ కొండ క్రింద ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. సభ ముగిసిన అనంతరం పాదయాత్రను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, షెకావత్ జెండా ఊపి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా సమగ్ర వార్షిక వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రక్ దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర వార్షిక నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర వార్షిక నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.